हाय एवरीवन नमस्ते वेलकम बैक टू माय चैनल मनम दी वीडियो लो हरि भक्तुडैनटुवंटि भक्त प्रह्लाद गुरिंचि तेलुसुकुंदामु। हिरण्यकशिपुडु विष्णु द्वेषी विष्णुपै पगबोनी ब्रह्मनु गुरिंचि तपस्सु चेस्तू वरालु पोंदटानिकि अडवुलकु वेळ्ळाडु। ఇదే అదనుగా అతని వంశాన్ని నాశనం చేయాలని నిండు గర్భిణి అయిన హిరణ్యకశిపుని భార్య అయిన లీలావతిని అపహరించుకుపోతూ ఉంటాడు ఇంద్రుడు। దారిలో ఇది చూసిన నారదుడు, ఇంద్ర నీకు ముప్పు తప్పదు, లీలావతిని విడిచిపెట్టు, హిరణ్యకశిపుడు బ్రతికే ఉన్నాడు అని చెప్పగా నారదుడు మాటను విని ఇంద్రుడు లీలావతిని వదిలిపెడతాడు। నారదుడు ఆమెను ఇంద్రుని బారి నుండి రక్షించి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఆమెకు విష్ణు బోధనలు చేస్తూ ఉంటాడు। ఆమెతో పాటు ఆమె గర్భంలో ఉన్న శిశువు కూడా ఆ బోధనలను ఆలకిస్తూ అపార విష్ణు భక్తి పొందుతాడు। నారాయణుడే భగవంతుడు, ఓం నమో నారాయణాయ అని ఈ విధంగా లీలావతికి నారదుడు చెబుతూ ఉంటాడు। కొన్ని రోజుల తర్వాత బ్రహ్మవర ప్రభావితుడైనటువంటి హిరణ్యకశిపుడు పుత్రోత్సాహంతో లీలావతిని తీసుకువెళుతూ నారదునికి కృతజ్ఞతలు తెలుపుతాడు। ఆ శిశువే ప్రహ్లాదుడు। ప్రహ్లాదుడికి 5 ఏళ్ల వయసులోనే రాక్షస గురువులైనటువంటి చండామార్కులు విద్యాబుద్ధులు నేర్పించి తండ్రి అయిన హిరణ్యకశిపుని దగ్గరకు తీసుకొని వస్తారు। కుమారుని విద్యాబుద్ధులు పరీక్షించాలని హిరణ్యకశిపుడు అతని హరిభక్తిని చూచి సహించలేకపోతాడు। ఇదేనా మీరు నేర్పినటువంటి విద్యలు అని, హరిభక్తి ఎవరు నేర్పించారు అని గురువును ఆ హిరణ్యకశిపుడు అడుగుతాడు। మాకు ఏమీ తెలియదు దానవేంద్ర, మమ్మల్ని రక్షించండి అని వేడుకుంటారు। ప్రహ్లాదుని ఇంకా శిక్షించక తప్పదు అని అనుకొని వెంటనే భటులను పిలిపించి, హరిభక్తి మానునంత వరకు నా కుమారుణ్ణి దయతలచకుండా చీకటి చెరలో బంధించి అన్న పానీయాలు ఏమీ ఇవ్వకుండా చేయండి, ఇదే నా ఆజ్ఞ అని చెప్తాడు। రాజు ఆజ్ఞ మేరకు ఆ భటులు ప్రహ్లాదుని అన్న పానీయాలకు దూరంగా చీకటి చెరలో బంధించి ఉంచుతారు। ప్రహ్లాదుడు ఏమీ భయపడకుండా ఆకలి దప్పుకలకు అతీతంగా హరినామస్మరణతోనే గడుపుతాడు। అంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతి ఆ శ్రీమన్నారాయణుడు కదా। అన్నాహారాలు మాని కుమారుని చింతతో గట్టి నేలపై శయనించిన తల్లిని చూసి భక్తవత్సులైనటువంటి హరి తల్లి చెంతకు కుమారునిగా, కుమారుని చెంతకు మాతృదేవతలా వచ్చి వారికి ఆకలి దప్పికలు తీర్చి అలరిస్తాడు। అమ్మ, మొదట నీవు ఆహారం స్వీకరించు అని చెప్పి ప్రహ్లాదుడు తల్లికి, తల్లి ప్రహ్లాదుడికి తినిపిస్తుంది। హరిభక్తిని వీడని ప్రహ్లాదునికి శిక్షలను హిరణ్యకశిపుడు తీవ్రతరం చేస్తాడు। ఆయుధాలతో శిక్ష వృధా అయింది, కానీ ఆయన నామస్మరణ మాత్రం ఆపలేదు। ఏనుగులతో తొక్కించ ప్రయత్నించగా అవి అతని భక్తికి దాసోహమవుతాయి। శిఖరాగ్రం నుండి తోసివేయగా లక్ష్మీ వల్లభుడు రక్షిస్తాడు। విష సర్పాలతో కాటు వేయించ ప్రయత్నిస్తే అవి పూలమాలలు అయిపోతాయి। మంటల్లో వేయించగా అతనికి అది అంటనే లేదు, కానీ ఇతను ఓం నమో నారాయణాయ శేషసైన నారాయణ అని పలుకుతూనే ఉంటాడు। బంధించి నడి సముద్రంలో విడవగా మత్స్యకన్యలు విడిపించి ఒడ్డుకు చేరుస్తారు। ఇవన్నీ భటులు చెప్పిన అసత్యములని ఎంచి హిరణ్యకశిపుడు విషం తెప్పించి తన స్వహస్తాలతోనే ప్రహ్లాదునికి తాగిస్తాడు। కానీ ప్రహ్లాదుడు తిరిగి యథాస్థితికి చేరుకొని హరిని కీర్తిస్తూ ఉంటాడు। అప్పుడు హిరణ్యకశిపుడు, నేను ఇప్పుడే నిన్ను వరప్రసాదమైన గదతో వధించి వేస్తాను, ప్రహ్లాదుడు చావు పుట్టుకలు మన చేతిలో లేవు, హరి నన్ను రక్షించును అని పలుకుతాడు। ఎవడా హరి, ఎందున్నాడని అడగగా, ఇందుగలడందులేడని సందేహము వలదు, హరి సర్వాంతర్యామి అని ప్రహ్లాదుడు పలుకుతాడు। ఓహో, హరి సర్వవ్యాప్తియా, అయినా ఆ హరి ఈ స్తంభమందు కలడా, ఛేదించి చూపించు అని పలకగా అప్పుడు ఆ స్తంభం నుండి, ఆ చీలిపోయిన స్తంభం నుండి మిరుమిట్లు గొలిపే తేజస్సుతో ప్రళయ భీకరంగా అవతరించిన నృసింహస్వామి హిరణ్యకశిపుని పొట్టదీల్చి హతమార్చి ప్రహ్లాదుని రక్షిస్తాడు। నమ్మిన వారిని ఎల్లవేళ రక్షించునని హరి అభయమిచ్చెను, ప్రహ్లాదునిపై పూలవర్షం కురుస్తుంది।
ఇది భక్త ప్రహ్లాదన గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.